కడప న్యూస్ కు స్వాగతం. కడప జిల్లా పొల్లంపేట మండలంలో రెడ్డిపల్లి వద్ద తరలించేందుకు సిద్ధంగా ఉన్న నాలుగు దొంగలు ముగ్గురు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. ఈ మేరకు పొల్లంపేట పోలీస్ స్టేషన్లో డిఎస్పీ నారాయణస్వామి రెడ్డి, సిఐ నరేందర్ రెడ్డి, ఎస్ఐ వినోద్ కుమార్ మీడియా సమావేశంలో వారిని హాజరుపరిచి వివరాలు వెల్లడించారు. అదుపులోకి తీసుకున్న వారిని రిమాండ్కు తరలిస్తున్నట్లుగా తెలిపారు. పొల్లంపేట పోలీసులు మరియు మన్నూరు సిఐ గారు మన్నూరు అయ్యప్పస్వామి గుడి దగ్గర అదనలో నుంచి నాలుగు నిరసన మృగను స్వాధీనం చేసుకుని ముగ్గురు ముద్దని అరెస్ట్ చేసి రిమాండ్ అవ్వడం జరిగింది. వీళ్ళు ఇంతకుముందు కేసులో పొల్లంపేట లిమిట్స్లో జరిగిన కేసులో ముద్దాయారు. ఆ కేసుకు సంబంధించి ఆల్రెడీ ఒక మినీ లారీని సీజర్ జరిగింది. అది ఇంట్లో కొంత ముద్దారు వాళ్ళని తొందరగా అరెస్ట్ చేస్తారు.